లాక్డౌన్ తర్వాత ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు పుంజుకుంటాయని ఆశ చూపిన రైతులకు నిరాశ మిగిలింది. నెల్లూరు జిల్లా పొగాకు వేలం కేంద్రం వద్ద కొనుగోళ్లు మందకొడిగా సాగడంతో మర్రిపాడు మండలం జాతీయ రహదారిపై రైతులు కూర్చుని ఆందోళన చేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లాక్డౌన్ తర్వాత ప్రారంభమైన కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండగా పుంజుకుంటాయని ఆశ చూపిన ఎదురు చూసిన రైతులు ఎంతకీ పుంజుకోకపోవడంతో వేలం ఆపివేసి చేసేది లేక ఆందోళనకి దిగారు. ప్రస్తుత అధిక ధర 174 ఉండగా తక్కువ ధర 80 రూపాయలు పలుకుతుంది. ఈ ధరలు ఏమిటని వేలం అధికారిని నిలదీసిన రైతులు కొనుగోలుదారులతో వాగ్వివాదం దిగారు. ఈ ధరలు కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క లాక్డౌన్ తో పనులు లేక నానా ఇబ్బంది పడుతున్న రైతులకు పొగాకు కనీస గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.